ఇది చెప్పండి ఇదేంటి జగన్ మోహన్ రెడ్డి గారు కోర్టుకి మరి ఏం చేస్తాడు ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే అమ్మ మీద ప్రేమే చెల్లి మీద ప్రేమే కానీ మీరు శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి శత్రు చెప్పినట్టుగా మీరు కార్యక్రమాలు చేసే పరిస్థితులు వస్తే జగన్ మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దయిలేగా మీరు యాక్టివిటీ చేస్తే ఏం చేస్తాడు మరి చెప్పండి ఏం చేస్తాడు మనిషి అన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడు దాదాపుగా ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా కూడా ఎవడో పిల్లనిచ్చేవాడు లేకపోతే అప్పటికి 48 ఏళ్ళ ముదిరి బెండకాయ కదా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా కూడా ఎవడని పిల్లలేకపోతే ఎంటి రామారావు గారు పిల్లనిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన దరుకుని లే పెళ్ళేవకుండా ఉన్నోడికి పిల్లనిచ్చి ఆ భాగ్యాన్ని కలగజేస్తే అటువంటి రామారావు గారిని కుట్రలు చేసి వెన్నుపోటు పొడి చేస్తే అదేమో మీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మీరు చేసినటువంటి ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ఉద్ధరించినటువంటి మహోన్నతులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తాడు నీ కుట్రలకు బలైపోకుండా మరి ఏం చేయాలి బెయిల్ రద్దవకుండా ఉండాలంటే మరి ఎన్ని కూడా మీరు తప్పులు చేస్తున్నారు నేను మా నాలుగు గోళ్ల మధ్య మనం ప్రేమపూర్వకంగా కుటుంబ సభ్యులను రాసుకున్నటువంటి ఒప్పందాన్ని మీరు మీరి నన్ను జైలుకి పంపించేటువంటి మళ్ళీ తిరిగి జైలుకి పంపి ఆ బెయిల్ రద్దు చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు శత్రువుతో జేరని చెప్పని మరి ఏం చేస్తాడు మరి విజయం గారు చేతులారా చేసుంటారని ఆయన నమ్మట్లేదు మొత్తం మన అమ్మాయి గారు ఉన్నారు కదా అమ్మాయి గారు మొత్తం కథ నడిపేస్తున్నారు చంద్రబాబుతో రోజు మాట్లాడుకుంటున్నారు మరి చేసే కార్యక్రమం మరి ఏం చేస్తారు అందుకనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి అపీల్ చేసుకున్నారు ఏం చేస్తాడు గతి లేదు కదా మరి ఏం చేయమంటారు అంటే మీ చంద్రబాబు నాయుడు కుట్రల్లో మీరు భాగస్వామి అయిపోతే జైలుకి వెళ్ళిపోమంటారా జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా పదవి పోయింది అధికారం పోయింది అన్నీ పోయినా సరే ఇంకా మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలయండి అధికార పార్టీ ఉండండి తీర్థం మానేసి తోటి ఆడకూతురు కదా నీ తోటి ఆడకూతురులు రోజుకి పిట్టలు లేచిపోయినట్టు లేపేస్తున్నారు కదా క్రూర మొగాళ్ళలాగా కొంతమంది పశువులు అధికారం మదన్ని చూసుకుని అధికారాన్ని చూసుకుని అధికారం అండతో మదవెక్కినటువంటి మృగాలు రోజు ఆడకూతుర్ని చంపేస్తంటే ఒక్కరోజు నోరెత్తలేదే మాట్లాడవే పలకరింపులేదే ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయవే అని ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు జనానికి నచ్చాడో నచ్చలేదో ఈవీఎంలో గోల తర్వాత మాట్లాడుకుందాం అధికారం లేదు కదా చంద్రబాబు నాయుడు బలి చెబుతున్నాడు ఆవిడ రాజకీయం ఆవిడ ఇష్టం ఆవిడ రాజకీయం ఎదగకూడదా అసలు నువ్వు ఎదగనిస్తున్నావా చెంచాగిరి చేయించుకుంటున్నావు కదా నువ్వు రాజకీయంలో ఎదిగే పద్ధతి అదేనా అన్న తెలంగాణలో అధికార పార్టీని ఏ రకంగా తూర్పారబట్టింది ఇక్కడ ప్రతిపక్షాన్ని తూర్పారబడుతుంది ఇది రాజకీయం ఇది ఎదిగే పద్ధతి చంద్రబాబు నాయుడు వత్తాసు ఒక అధికార పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకురాలు పని పొగుడుతున్నాడంటే దాని అర్థం ఏంటో మీరు చెప్పండి ఒకసారి జనం ఆవిని విపరీతంగా పొగుడుతున్నా అంటే మీరు మనందరం మాట్లాడుకోండి జనం మాట్లాడాలి కదా ఏంటి ఏం జరుగుతుందనేది ఇవాళ ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దగుల్బాజీ కుట్రలకి
కుటుంబంలో ఉన్న కలహాలను అడ్డం పెట్టుకుని అతను చేస్తున్నటువంటి తప్పుడు రాజకీయానికి కుట్రలకి బలైపోటాకి నేను వెంకటరామారావు కాదు కదా చంద్రబాబు నాయుడు కుట్రలకి బలైపోటాకి